విదేశాల్లో వైద్య వైద్య ఉద్యోగ అవకాశాలు మరియు ఇంటర్న్షిప్ల కోసం ఇప్పుడే సంప్రదించండి యార్కూడ్ ఇంటర్నేషనల్. 99% ప్లేస్మెంట్ గ్యారంటీ. హైదరాబాద్ నిజం చెప్తున్నా బ్రో, మసాలా బిర్యానీ హైదరాబాద్ మొత్తం సంక్రాంతికి కడుపు నిండా తినొచ్చు. చాలా బాగుందండి. ఫస్ట్ హాఫ్ కూడా ఓకే, సెకండ్ హాఫ్ అసలు క్లైమేట్ ఎక్స్పెక్ట్ చేయలేదండి. అసలు అంటే ఫస్ట్ హాఫ్ని బట్టి కంపేర్ చేస్తే ఏంటి ఇలా ఉందా అనుకున్నాం, కానీ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి అది చాలా ప్లస్ అయిందండి. ఆర్ఆర్ చాలా ప్లస్, ఆర్ఆర్ చాలా ప్లస్ ప్లస్ త్రివిక్రమ్ గారు. అంటే త్రివిక్రమ్ గారు ఇంకా సినిమాని నిలబెట్టింది త్రివిక్రమ్ గారు. సెకండ్ హాఫ్ అంతా నిలబెట్టింది త్రివిక్రమ్ గారు. స్టోరీ నార్మలే, ఆల్రెడీ ఆయన చేసినవే, కానీ ఏదో ఒక మ్యాజిక్ చేస్తారు కదా ఆయన, ఆ మ్యాజిక్కే చేశారు సెకండ్ హాఫ్లో. ఆ మ్యాజిక్ చాలా సూపర్గా కనెక్ట్ అయింది. నేను ఆడియన్స్కి చాలా బాగా కనెక్ట్ అవుద్దని నా ఫీలింగ్. నాకంటే ఫ్యాన్స్ అనేది నాకే కాన్సెప్ట్ కాదు, జనరల్ ఆడియన్గా. అంటే ఇప్పుడు మనం ఇక్కడ వరకు చూస్తే కింద బీసీ సెంటర్కి వెళ్ళేటప్పటికి చాలా భారీగా కనెక్ట్ అవుతుంది, చాలా భారీగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే అది ఎమోషనల్, తల్లికి కొడుక్కి సంబంధించిన ఎమోషనల్ని త్రివిక్రమ్ గారు చాలా బాగా చూపించారు. ఇప్పటివరకు నేనైతే అలాంటి సీక్వెన్స్ వరకు చూడండి, అజ్ఞాతవాసి ఇవన్నీ కాదండి, అవన్నీ వద్దండి. అని నచ్చింది సెకండ్ హాఫ్ అయితే ట్విస్ట్లు బాగున్నాయి. యా చూడబో, ఫస్ట్ హాఫ్ నార్మల్ గానీ ఉన్నా సెకండ్ హాఫ్ మాత్రం ట్విస్ట్ సూపర్. యా మాస్ మూవీ, యా మాస్ మహేష్ బాబు ఫస్ట్ మాస్ మూవీ. డ్యాన్స్ మాత్రం మస్తు ఉంది, సూపర్ ఉంది. డైరెక్షన్ అయితే లైక్ త్రివిక్రమ్ మార్క్ లాగా లేదు కానీ, బట్ కంప్లీట్ మాస్ లాగా అయితే ఉంది. చాలా ఉన్నాయి ఫైట్స్, ఉన్నాయి అన్నీ ఉన్నాయి. ఇట్స్ గుడ్ అండి, కాంబినేషన్ ఇస్ గుడ్, బాగుంది. నేను 2.5 ఇస్తాను అండి. మాస్ కల్ట్ అని చెప్పొచ్చు అనమాట. ఆ మాస్ కల్ట్కి ఎవడైనా సరే కనెక్ట్ అయిపోయి అసలు మెల్ట్ అయిపోవాల్సి ఉందన్నమాట. అసలు మహేష్ బాబు స్టైల్ అయితే వేరే లెవెల్లో ఉంది బ్రో. పోక్రీలో చూసామన్నమాట, ఆ స్టైల్ ఆ డైలాగ్ డెలివరీ కానీ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ చెప్తా ఉన్నా ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా ఉంది, కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏంటంటే మదర్ సెంటిమెంట్ చూపించాడు బ్రో. ఫుల్ మదర్ సెంటిమెంట్, అంటే మదర్ సెంటిమెంట్ అనమాట. ఆ మదర్ సెంటిమెంట్కి కనెక్ట్ అయిపోదాం బ్రో. అసలు మహేష్ బాబు గారు ఎక్కువ లుంగి మీద సీన్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి. ఆ మిర్చి ఆటలో ఫైట్లు అయితే అసలు సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు. దానికన్నా ఇంకో హైలైట్ ఏంటంటే కుర్చీ మరద పెట్టే సాంగ్ ఉందన్న, ఆ సాంగ్ అయితే మహేష్ బాబు డాన్స్ అయితే ఎరగ తీశాడనే చెప్పొచ్చు బ్రో. కామెడీ కూడా చాలా చాలా బాగుంది రావు రమేష్ అని. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా ఉందన్న, ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంది. కాకపోతే ఏంటంటే మదర్ సెంటిమెంట్ వల్ల అది కొంచెం అలా మాట్లాడుతున్నారు కానీ అన్నా హనుమాన్ వేరు ఇది వేరు అన్న, ఇది మదర్ సెంటిమెంట్ అన్న, అది దేవుడు సినిమా అన్న. సినిమా అయితే మదర్ సెంటిమెంట్ వర్కౌట్ అయిందన్న. అదేంటంటే కొంచెం ఇంకా ఇంటర్వెల్ తర్వాత కొద్దిగా బెటర్గా చేస్తుంటే బాగుండు అనిపించింది. సంక్రాంతి విన్నారు, ఇంకా రెండు సినిమాలు ఉన్నాయన్న చెప్పాలా. నాకైతే ఇప్పటి వరకు అయితే మహేష్ బాబు గారే ముందున్నారనే చెప్పొచ్చు అనమాట. సినిమా అయితే చాలా బాగుంది బ్రో, ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా అనమాట. ఒకటే చెప్తాను, అత్తారింటి దారి రిలీజ్ అయినప్పుడు కానీ ఫస్ట్ హాఫ్ కానీ ఇదే మాట్లాడారు, అత్త కోసం ఏంది ఇదే ఇది అని. ఈ సినిమాలో కూడా అమ్మ కోసం మహేష్ బాబు గారు ఏడుస్తారు అనమాట. ఎవరికైనా తల్లి తల్లే, మదర్ సెన్స్ ఉంది. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ క్లైమాక్స్ కానీ చింపేశారు మూవీని. క్లైమాక్స్ అసలు అన్ఎక్స్పెక్టెడ్ మొత్తం తిరిగేసిన టర్న్ చాలా బిగ్ టర్న్ అండి మూవీ, కానీ చాలా బాగుంది మూవీ. ఓకే, జై బాబు. నేను చాలా పెద్ద మహేష్ బాబు ఫ్యాన్. మహేష్ బాబు కోసం అని ఒకటి చెప్పేయండి. నేను కొంచెం కష్టం. అట్లే లేదు, మహేష్ బాబు ఫ్యాన్ ఇప్పుడు మీరు చెప్పండి, మీరు చెప్పండి ఏ స్టెప్ కావాలి. కుర్చీ మార్త పెట్టి ఎట్లా చేసి చేయండి. కమాన్ 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 కమాన్, మహేష్ బాబు స్టెప్ అంటే ఒక స్టెప్, ఒక స్టెప్, ఒక స్టెప్. కమాన్ డ్యాన్స్ చేసింది బాబు శ్రీలీల వంపులు సొంపులు అబ్బో సోళ్ళకి చచ్చిపోయాం. ఇప్పుడు వెళ్ళి బెడ్షీట్లుగా మూత కొట్టుకుని ఇలాగా పడుకోవాలా. మహేష్ బాబు ఇప్పుడు వరకు చూడలే కదా షార్ట్ లుంగి లాగుద్ది, ఆ షార్ట్ సీన్ అయితే బాబోయ్ సోబ్రో సోబ్రో సోబ్రో. మహేష్ బాబు సంక్రాంతి రెండు రోజులు ముందే తీసుకొచ్చాడు, ఈ సంక్రాంతి అలా కొనసాగించాలి. సినిమా అయితే సూపర్ హిట్. లాగ్ అన్నాడంటే లాగి పెడితే అర్థమైందా? నువ్వు చూసావా సినిమా? చెప్పాను నేను చూసా కదా, నేను చెప్తున్నా కదా లాగేంది సూపర్ అని సినిమా చెప్పి. ఇంకా శ్రీలీల సూపర్ చేసిందయ్యా బాబు, ఇప్పుడు వరకు ఏ హీరో కూడా సరిపోలే. మహేష్ బాబు శ్రీలీల అదుర్స్ కాంబినేషన్.
స్టోరీ అయితే సూపర్ ఉంది, అమ్మ సెంటిమెంట్ అయితే సూపర్ వర్కౌట్ అయింది. చూడండి చాలా మంది ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు సినిమా. మధ్యలో ఒక మందు సిట్టింగ్ ఉంటది బాసు, దాంట్లో మహేష్ బాబు డాన్స్ చేస్తాడు బాబోయ్, సూపర్ ఉంటది. కుర్చీ మడత పెట్టి సాంగ్ అయితే సట్లు సీట్లు మడత పెట్టి విజిల్సే విజిల్స్. ఇగో అందరికీ చెప్తున్నా వెళ్ళేటప్పుడు పేపర్లు చింపుకుని పొండి, ఎందుకంటే మహేష్ బాబు మామూలుగా చేయలేదు, అసలు ఇప్పటి వరకు ఎప్పుడూ చేయలేదు. కొత్త మహేష్ బాబు మీరు అందరూ చూడబోతున్నారు, ప్రతి సాంగ్ లో డాన్స్ చేశాడు. గెస్ట్ అపీరియన్స్ ఆయనే గెస్ట్ అపీరియన్స్, మళ్ళీ ఆయనకి ఇంకో ఆయన సినిమాలో ఇంకో మళ్ళీ గెస్ట్ అపీరియన్స్. ఇగో భయ్య సినిమాలో ఒక 6 క్యారెక్టర్లు ఉంటాయి, 6 క్యారెక్టర్ బాగా వర్కౌట్ చేశాడు. త్రివిక్రమ్ గారు అయితే సూపరు, ఆయన జేబులో చేయి పెట్టుకునే ఒక ఇది ఉంటుంది కదా, దీనికైతే మహేష్ బాబు ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకుని పోవచ్చు. సినిమా అయితే సూపర్, రేటింగ్ అయితే 5/5. ఈ సంక్రాంతికి మహేష్ బాబు సూపర్. హే ఆల్, నేను మీ సుమంత్ని, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీందర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ గైస్, నేను మీ వర్షిణి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ నిరుపమ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హలో గైస్, నేను మీ యానీ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు.